ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ రికార్డు బదిలీ అయినప్పుడు బదిలీ అయిన తర్వాత ఈ ప్రభుత్వం ధరణి పేరు మీద రెవెన్యూ రికార్డులను అన్నిటిని కూడా తిరిగి కొత్తగా నమోదు చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇందులో వాళ్ళకు కావాల్సిన సర్వే నెంబర్లు అన్నిటిని కూడా గోల్మాల్ చేసిండ్రు. కాబట్టి ఈరోజు మీరు విచారణకు ఆదేశించిన అధికారులు 1925-26 సంవత్సరం నుంచి మొదలు పెడితే 2021 వరకు అన్ని సర్వే నెంబర్ల వివరాలను సంపూర్ణంగా పరిశీలించాలి, ప్రజలకు అందుబాటులో పెట్టాలి. సీతారామస్వామి ఆలయానికి నవాబులకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన భూముల వివరాలను ఏ పెద్ద మనిషికైతే ఇస్తే పెద్ద మనిషి ఈ ఆలయానికి దానం చేసిండో 1954-55 కాసరా పహానీల నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు ప్రతి సంవత్సరం అంటే 1925 నుంచి 2021 వరకు 95 సంవత్సరాలకు సంబంధించి దేవర యాంజాల్ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నెంబర్ల వివరాలను ప్రజలకు అందుబాటులో పెట్టాలి. నేను ఆ పార్లమెంట్ ఆ గ్రామానికి నేను ఎంపీని, నేను అడిగితేనే అధికారులు నాకు ఆ వివరాలు ఇస్తలేరు. ధరణి పోర్టల్ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కరోనా ఉన్నది, ఈ సమాచారాన్ని మేము ఇవ్వలేమని దాటవేస్తున్నారు. తద్వారా మేము మా అనుమానం నిజమైంది. నీ కొడుకు పేరు మీద, నీ వ్యాపార సంస్థల పేర్ల మీద అందులో ఉన్న భూముల వివరాలను బయటికి తెచ్చినాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 1925 నుంచి 2021 వరకు 95 సంవత్సరాలకు సంబంధించిన దేవర యాంజాల్లో ఉన్న ప్రతి సర్వే నెంబర్కు సంబంధించిన భూముల వివరాలు, జరిగిన లావాదేవీలు, ఎవరి నుంచి ఎవరికి బదిలీ అయింది, ఎవరి నుండి ఎవరికి బదిలీ అయింది, ఎవరి నుండి ఎవరు కొనుగోలు చేసిండ్రు, ఆ కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరు, ఏమి అనుమతులు తీసుకొని నిర్మాణం చేసిండ్రు, ఆ నిర్మాణం చేసిన వాటికి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కట్టిన పన్నేంటిది, అదేవిధంగా తూంకుంట మున్సిపాలిటీ అయిన తర్వాత కట్టిన చెల్లించిన పన్నుల వివరాలు ప్రజలకు చెప్పాలి. ఇవాళ మీరు నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా పేరు మీద ఈ దేవర యాంజాలు దేవాలయ భూములను అడ్డం పెట్టుకొని మీ రాజకీయ కక్షనో లేకపోతే మీ వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో, వీటన్నిటి వెనకాల మీకు ఒక రహస్య ఎజెండా ఉన్నది. ఈ రహస్య ఎజెండా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇవాళ మీరు మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని తెలంగాణ సమాజం ముందు నిరూపించుకోవాలంటే దేవర యాంజాలకు సంబంధించిన భూముల వివరాలు సంపూర్ణంగా ఎండోమెంట్స్ వెబ్సైట్లో మీరు పెట్టాలి. తెలంగాణ ఎండోమెంట్ వెబ్సైట్లో వివరాలు లేవని క్లియర్గా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి, ఇక్కడ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇవాళ వీటి వివరాలు చెప్పాలి. కేసీఆర్ గారు, మీరు ఒకరోజు శాసనసభలో మాట్లాడిన 2014 తెలంగాణ వచ్చిన సందర్భంగా, అవినీతికి పాల్పడితే నా కొడుకైనా బిడ్డ అయినా జైలుకు పంపిస్తా అన్నారు. ఇవాళ నీ కొడుకు పేరు మీద ఉన్న సేల్డెడ్ వివరాలు నేను విడుదల చేసిన, నీ కంపెనీకి సంబంధించిన వివరాలు విడుదల చేసిన, ఇవాళ గోడౌన్లకు సంబంధించి అనుమతులు లేవు, అక్రమ నిర్మాణాలు మీరు అంటున్నారు, నమస్తే తెలంగాణ ఎక్కడైతే ముద్రితమవుతుందో దానికి సంబంధించిన అనుమతులు ఎన్ని రోజుల నుంచి ముద్రితం జరుగుతుంది, మీకు ఇచ్చిన అనుమతులు ఎప్పటివి, మీరు ఏ రకంగా అక్కడ మీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారో, అక్రమంగా నిర్మించి గోడౌన్ల వ్యాపారం చేస్తున్న వాళ్ళతో పాటు మీరు సహముద్దాయి, మీ వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ జరుగుతున్న నమస్తే తెలంగాణ పబ్లికేషన్స్కి అనుమతులు ఇవ్వని అధికారులు నాకు చెప్పినరు. ఇవాళ వీటికి సంబంధించి కూడా మీరు కూడా దోషిగా తెలంగాణ సమాజం ముందర నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. మీ విచారణ రాష్ట్ర స్థాయి అధికారులతో జరగదు. ఇవాళ మీ అందులో ఉన్న సాదా కేశవరెడ్డి కావచ్చు, వీరారెడ్డి గారు కావచ్చు, పీసీ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, మల్లారెడ్డి భావమార్తులు అల్లుడు కావచ్చు, వీళ్ళందరూ టీఆర్ఎస్లో అధికారంలో అత్యంత కీలకమైన వాళ్ళు. ఏ విధంగా అయితే ఈటల రాజేందర్ మీద ఆరోపణలు వస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడతాడని ఆగ మేఘాల మీద మీరు మంత్రిగా తొలగించినరు.
ఇయాల కేటీఆర్ ను మల్లారెడ్డిని కూడా తక్షణ దేవరాయ ఆంజాల భూముల మీద విచారణ జరగాలంటే మంత్రివర్గం నుంచి వాళ్ళిద్దరిని తొలగించాలి. మంత్రివర్గం నుంచి తొలగించకపోయిన వాళ్ళని శాఖల నుంచి తప్పించండి. వాళ్ళిద్దరి చేతిలో అధికారం ఉంటే ఒక ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, ఒక ఆయన స్థానిక మంత్రి. ఈ అనుమతులను గోల్మాల్ చేసి వాళ్ళిద్దరూ కొత్తదానికి మసిపూసి మారేడుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని శాఖల నుంచి తక్షణమే తప్పించాలి. వాళ్ళిద్దరు ఆ శాఖలు నిర్వహిస్తే, శాఖలలో ఉంటే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ అక్రమ నిర్మాణాలు సక్రమాన్ని చూపించుకునే ప్రమాదం ఉన్నది. ఈ దేవాదాయ శాఖ భూములు, ఈ నిర్మాణాల అనుమతులకు సంబంధించి దేవరయాంజాల గ్రామానికి ఏదైతే విచారణ జరుగుతుందో, ఈ విచారణ పూర్తయి అధికారులు నివేదిక ఇచ్చే వరకు ఈ మంత్రులను తక్షణమే తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాకు ఇంకా అనుమానం ఉంది, ఇది రాష్ట్ర స్థాయిలో విచారణ జరిగితే ఈ విచారణను పూర్తిగా తప్పుదోవ పట్టించి కేసీఆర్ తనకు అనుకూలంగా నివేదికలు మార్చుకునే అవకాశం ఉంది. ఈ దేవరయాంజాల భూములను పెట్టి నమస్తే తెలంగాణ వాళ్ళు బ్యాంకులలో కోట్ల రూపాయల లోన్లు తెచ్చుకున్నారు. వీళ్ళే కాదు, గోడౌన్లకు సంబంధించిన వాళ్ళు కూడా కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి సంబంధం లేని దేవాదాయ దాన భూములను బ్యాంకులలో తనఖా పెట్టి వందల కోట్ల రూపాయలు రుణాలు తెచ్చుకున్నారు. దేవుడు మాన్యాలను బ్యాంకులో పెట్టి వందల కోట్ల రూపాయల రుణాలు తెచ్చుకున్నారు. బ్యాంకులకు తప్పుడు పత్రాలను పెట్టిండు కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే బ్యాంకు లావాదేవీలలో ఏ చిన్న తప్పు జరిగినా, ఆర్థిక లావాదేవీలలో ఏ ఉల్లంఘన జరిగినా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కాబట్టి దీన్ని విచారించడానికి సంబంధించిన శాఖ సిబిఐ. కాబట్టి ఈరోజు దేవాదాయ మాన్యం భూముల ఆక్రమణ ఒకటైతే, ఈ భూములలో వ్యాపారం చేయడము అక్రమ నిర్మాణాలు రెండైతే, ఈ భూములను బ్యాంకులలో తనఖా పెట్టి వందల కోట్ల రూపాయల రుణాలు తెచ్చుకున్నారు, మూడు రకాల ఉల్లంఘనలు జరిగినాయి అక్కడ. దేవాదాయ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మారడం, ప్రైవేట్ వ్యక్తులు అందులో అక్రమ నిర్మాణాలు చేసి వ్యాపారం చేసుకోవడం, ఇదే ప్రైవేట్ వ్యక్తులు ఈ భూముల పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి వందల కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు తెచ్చుకోవడము, మూడు రకాల ఉల్లంఘనలు జరిగినవి. వీటి మీద విస్తృత స్థాయిలో పారదర్శకంగా విచారణ జరగాలంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నేను ఫిర్యాదు చేయబోతున్న వీటి ఆధారాలతో సహా, ఢిల్లీకి వెళ్ళడానికి కరోనా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఈ రెండు మూడు రోజులలో అపాయింట్మెంట్ అడిగి ప్రత్యక్షంగా కలిసి వీటికి సంబంధించిన ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదు కిషన్ రెడ్డి గారికి చేస్తా. పదే పదే మిత్రుడు బండి సంజయ్ గారు కేసీఆర్ అవినీతి పరాకాష్ఠకు చేరుకున్నది, మేము బొక్కలో వేస్తాం, జైలుకి వెళ్తాడు, కేసీఆర్ కుటుంబం అంతా కటకటాలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి పదే పదే బీజేపీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ప్రకటనలు చేస్తుంటారు. ఇవి ప్రజలు ఊకతంపుడు ఉపన్యాసాలు కాదు అని నమ్మాలంటే సంపూర్ణమైన ఆధారాలను వివరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఇస్తాం. ఒక కాపీని రిజిస్టర్డ్ పోస్టులో, బండి సంజయ్ ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆ వివరాలను రిజిస్టర్డ్ పోస్టులో మా గాంధీ భవన్ వర్గాలు అక్కడికి పంపిస్తాయి. నిజంగానే బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కు కాకపోతే, టీఆర్ఎస్ అవినీతి భాగవతంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు సంబంధాలు లేకపోతే తక్షణమే ఈ అవినీతి మీద సిబిఐ విచారణకు ఆదేశించండి. మీరు విచారణకు ఆదేశించడానికి నేనే పార్లమెంట్ సభ్యుడిగా స్వయంగా ఫిర్యాదు చేస్తా. ఎండోమెంట్స్ భూములు కానీ, రెవెన్యూ భూములు కానీ రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అని మీరు తప్పించుకోవడానికి చూడొచ్చు, కానీ బ్యాంకులను ముంచడం, తప్పుడు పత్రాలు పెట్టి బ్యాంకులలో లోన్లు తెచ్చుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సిబిఐ విచారణ పరిధిలోకే వస్తుంది. తప్పుడు ధ్రువపత్రాలలో పెట్టి బ్యాంకులలో లోన్లు తెచ్చుకున్న సంస్థలు ఏమేమి ఉన్నాయో అందులో వాళ్ళందరినీ సిబిఐ విచారణ చేయడం ద్వారా శిక్షించాల్సిందిగా బీజేపీని కూడా డిమాండ్ చేస్తున్నా. మీరిద్దరు తోడు దొంగలుగా మారి తప్పించుకోవడానికి చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. దీని మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. తెలంగాణ ప్రభుత్వం దేవరయాంజల్ ఎండోమెంట్ భూములపై
ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు ఐఏఎస్ అధికారులతోని ఒక కమిటీ వేయడం జరిగింది. దేవరాంజల్ భూములు వాటి సంగతి అవి అన్యాక్రాంతమైనయా ఎట్లున్నాయి ఏంది అనేటటువంటి అన్ని విషయాలపైన ప్రతి ఇంచుకు సంబంధించి ప్రతి ఎకరానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ గుడి భూములకు సంబంధించినటువంటి సీతారామ గుడి భూములకు సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరిగి అన్ని విషయాలు బయటకు రావాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. అయితే ఆ ప్రాంతానికి సంబంధించి పార్లమెంట్ సభ్యుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇవాళ సడన్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ సూటిగా అడుగుతూ ఉన్నాం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వము ఎక్కనైనా ఏ అంశానికి సంబంధించైనా విచారణ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సహజంగానే స్వాగతిస్తాయి ప్రతిపక్షాలు, స్వాగతించాలి కూడా. ఇక్కడ స్వాగతించాల్సింది పోయి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు అంత అర్జెంటుగా ఊరికొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ కాగితాలు ఈ కాగితాలు చూపెట్టాల్సినటువంటి ఆ తొందరపాటు ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు మేము రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది ఇక్కడ, దాలామే కుచ్ కాలహ, ఏదో ఉంది ఇక్కడ, ఏదో జరిగింది ఇక్కడ. కాబట్టి ఇవాళ రేవంత్ అనేటటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని అంశాల పట్ల ఈ భూములకు సంబంధించి ఇంచు జాగను కూడా ఇంచు ఎకరం కూడా ఒక ఎకరం కూడా వదలకుండా సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించినటువంటి ధర్మిల మొత్తం వివరాలు బయటకు వస్తాయి కదా. ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక మీద ఆయన ఏదో ఆరోపణ చేసిండు. నమస్తే తెలంగాణ పత్రిక అనేటటువంటిది నాడు కానీ నేడు కానీ రేపు కానీ తెలంగాణకు ఒక గొంతుకలాగా ఉంటుంది. గతంలో ఉద్యమ గొంతుకగా ఉన్నది, రేపు కూడా అట్లనే ఉంటుంది. ఒకవేళ నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ కూడా అక్కడ ఉన్నట్టయితే డెఫినెట్గా దాని విషయం కూడా విచారణలు బయటకు వస్తుంది కదా. విచారణకు ప్రభుత్వం ఆదేశించింది అంటేనే అన్ని విషయాలు అన్ని వివరాలు బయటకు రావాలనేటటువంటి సదుద్దేశంతోనే ఆదేశించింది. ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది, అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఆయన ఇవాళ మాది నిజానికి చెప్పాలంటే దమ్మున్న ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం. ఎంత ధైర్యంగా మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏది ఉన్నా సరే ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఇంచు జాగ ఎకరం జాగ కూడా ఎవరున్నారు ఏంది ఏం కథ అనేటటువంటి అన్ని విషయాలు అన్ని వివరాలు బహిర్గతం కావాలనేటటువంటి ఉద్దేశంతోనే సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశిస్తే ఇవాళ ఈ దొంగ, ఈ ల్యాండ్ గ్రాబరు, ఈ భూ కబ్జాలు చేసేటటువంటి వ్యక్తి, బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్గా బతుకుతున్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వం మీద అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అన్ని వివరాలు అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎవరెవరికి అక్కడ గోదాములు ఉన్నాయి, ఎవరు బినామీల పేర్ల మీద అక్కడ, నీ బినామీల పేర్ల మీద ఎంతమంది పేర్ల మీద ఎన్ని గోదాములు ఉన్నాయి, అన్ని వివరాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇవాళ నీ లెక్కనే అందరూ ఉంటారనుకుంటే అది నీ యొక్క సంకుచిత మనస్తత్వానికి అది నిదర్శనం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వల్ల నిప్పులాంటి పార్టీ, మా ముఖ్యమంత్రి గారు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టే వాస్తవ విషయాలు ప్రజలందరికీ తెలియాలి, రాష్ట్ర ప్రజానికం ముందుకు రావాలనేటటువంటి ఆలోచనతో సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి విచారణకు ఆదేశిస్తే ఇవాళ రాముడి భూములను కబ్జా పెట్టిన రాకసులు ఎవరు బయటపడుతుంది కదా, గుడి భూములకు దడిగట్టినటువంటి దండగమారులు ఎవరో ఇవాళ బయటపడుతుంది కదా, ఎండోగంటు భూములను సొమ్ము చేసుకుంటున్నటువంటి దండగమారి మనుషులు ఎవరో ఇవాళ బయటకు వస్తాయి కదా అన్ని వివరాలు. ఏమిట్లకేమి లేకముందే ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేసి ఆగమాగం ఎందుకవుతున్నావు, ఎందుకు ఉలిక్ పడుతున్నావు, ఎందుకు బిత్రబిత్ర అవుతున్నావు, ఎందుకు తత్తరబిత్ర అవుతున్నావు అంటే ఇవాళ అన్ని విషయాలు జనం సాక్షిగా ఇవాళ ఈ నివేదిక రూపంలో బయటకు వస్తే, వీళ్ళందరి నిజస్వరూపాలు బయటకు వస్తే, వీళ్ళందరి భావతాలు బట్టబయలైతే తద్వారా ప్రజల్లో వాస్తవ విషయాలన్నీ ముందుకు వస్తే తలెత్తుకోలేమనేటటువంటి ఒక ఆలోచనతోని ఒక దుగ్ధతోనే ఇవాళ అనవసరంగా బట్టగాల్చి మీద వారేసేటటువంటి ఒక దండగమారి ప్రయత్నం రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చేస్తూ ఉన్నాడు. ఆయన వల్ల
ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని డ్రామాలు చేసినా దేవరేంజల్ భూములకు సంబంధించి ఎవరెన్ని అక్రమాలు చేసిరో ఎవరెన్ని అవకతవకలకు పాల్పడ్డారో ఎవరెన్ని తప్పుడు పనులు చేసిరో అన్నిటికి సంబంధించి ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి వివరాలు బయటకు వస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను।